కాళేశ్వరం వార్ కొత్త టర్న్ తీసుకుంది. రాజకీయంగా కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మరింత మాటల మంటలు రాజేస్తోంది. మేడిగడ్డ బరాజ్ కుంగడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న కేటీఆర్ ఆరోపణలతో పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరుకుంది. అది మీ ప్రభుత్వ అవినీతి వల్లే అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఒక్క మాట, జస్ట్ ఒకే ఒక మాటతో మంటలు పుడుతున్నాయి. వాటర్ మ్యాటర్స్. కానీ ఆ మాటల మ్యాటర్ తో మళ్లీ వాటర్ వార్ కి తెరలేచింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న బ్యారేజ్ సరిగ్గా ఎన్నికలకు ముందు నవంబర్ లో కుంగిపోయింది. భవిష్యత్లో బ్యారేజ్ కి ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ కుట్ర అని భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. బ్యారేజ్ ని వారు ఏమైనా చేయగలరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డుపెట్టుకుని కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయడం లేదంటూ కాంగ్రెస్ పై ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై అధికార కాంగ్రెస్ నుంచి వెంటనే కౌంటర్స్ పడిపోయాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అంటూ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. మేడిగడ్డ కుంగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్డీఎస్ఏ నివేదికని త్వరలో బయట పెడతామన్నారు ఆయన. దాన్ని కేటీఆర్ కి కూడా పంపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్ లో ఈ మూడు బ్యారేజ్లు ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది. మాది పొరపాటున కట్టినాం. కమిషన్ కోసం కట్టినామా, దేనికోసం కట్టినామా, పొరపాటైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. కుట్రలు చేస్తే డ్యామ్ ఎలా కుంగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. సగం సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వాకంతో లక్షల కోట్లు గోదావరిలో పోసినట్టయిందన్నారు కోమటిరెడ్డి. ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్ తో కుట్ర అని చెప్పిన కుట్ర ఇదేదో కుట్రలా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా, కిందికి కొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా. కిందికి పోయింది. ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే. ఆయనకు ఎవరు సలహాలు లేరు. ఇక మేడిగడ్డ పిల్లర్లు కుంగటం వెనుక కాంగ్రెస్ నేతలు కొందరు మంత్రుల కుట్ర ఉందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణల్ని ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ దగ్గర ఆధారాలుంటే జస్టిస్ ఘోష్ కమిషన్ కి ఇవ్వాలని సూచించారు. ఎవరో మంత్రులట దానికి ఆ బ్యారేజ్ కూల్ చేసే ప్రయత్నం చేసినట. మిస్టర్ కేటీఆర్, మీరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. మీరు 47 రోజులు పవర్ లో ఉన్నారు. అది కుంగిపోయిన తర్వాత ఎందుకు చేయలేదు బయటికి విషయం? ఇది పూర్తిగా పచ్చి అబద్ధము. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి గతంలో ఒక రహస్యంగా పెట్టుకునేది ఎవరిని అనుమతులు లేవు అడుగుకోవడానికి. కేటీఆర్, నీకేమైనా ఆధారాలు ఉంటే ఈ మంత్రులు ఎవరో కుట్ర చేసినట్టున్నారు కదా, జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ దగ్గర పోయి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం వార్తో తెలంగాణ రాజకీయం కాకరేపుతోంది.